జై బాబా. మనమంతా ఎంతో అదృష్టవంతులు. ఒక సద్గురు సైనికుడికి చేరటం అనేటటువంటిది అది ఎన్ని జన్మల యొక్క పుణ్యఫలము. చేత ఆయన ఇచ్చినటువంటి మనకి ఎంతవరకు జీవించడానికి అవసరమో, ఏ రకంగా జీవించాలో అనేటటువంటివి అన్నీ కూడా గురుదేవులు మనకు తెలియజేశారు. అంటే మెహర్ బాబా వారు ఇచ్చారు. ఆ మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి ఆ దివ్య సత్యాన్ని మనం జీవించేటటువంటి ఆ టెక్నిక్ అంటే కూడా గురుదేవులు ఇచ్చారు. ఎందుకంటే అవతారుడు ఇచ్చినటువంటి దానికి సద్గురువు ఇచ్చినప్పుడే అది జీవించటం అనేటటువంటి సాధ్యపడుతున్నారు. అలాగా మనకి అన్నీ గురుదేవులు ఇచ్చారు. అలాగే ఇవ్వటమే కాకుండా ఇచ్చినటువంటి అన్ని పుస్తక రూపంలో కూడా మనకి ప్రసరించారు. ఈ మేలుకొల్లి పుస్తకాలు 15 వచ్చినాయండి. నిజంగా ఈ చదువుతుంటే మళ్ళీ గురుదేవులు మన ముందుండి తెలియజేస్తున్నారా అనిపిస్తుంది. అంచేత మనకి ఈ ఉపన్యాసాలు అవసరం లేదని గురుదేవులు మన ఆశ్రమంలో ఇంకా ఈ ఉపన్యాసాలు ఆఫ్ చేశారు. అంటే ఇంకా మనం జీవించటమే, అంటే బయట మనం ఇలాంటి తెలియజేసుకోవాలి. కొత్త వాళ్ళు అంతా ఉన్నప్పుడు మనం మళ్ళీ అది జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం మనం వెళ్ళి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కూర్చున్నట్లయితే ఆయన మనకి ఇవ్వాల్సినటువంటి ఆ సహాయం అందుతుందండి. అక్కడ ఎవరో ఉపన్యాసాలు మనం ఇంక వినవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరో ఏం చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క సంస్కారానుగుణంగానే మార్పు చెంది వస్తా తప్ప అది ఆ దైవీ స్థితి నుంచి వ్యక్తమైనటువంటిది, సద్గురువు అవతారం వ్యక్తం చేసినటువంటి దాన్ని మళ్ళీ అదే విషయాన్ని మనం చెప్పుకున్నా మనం ఎంతవరకు స్వీకరించామో అంతవరకే చెప్పుకోగలం తప్ప ఇంకంత మించి మనం తెలియదు. చేత మనం అంతా కూడా అటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలని మన వేణం అనసూయ గారు తెలియజేశారు. ముఖ్యంగా ఒక సద్గురువు దగ్గర చేరాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అని ఒక సంఘటన తెలియజేశారండి. స్వయంగా గురుదేవులు తెలియజేశారు. ఒకప్పుడు మెహర్ బాబా వారు తన శిష్యులతో ఋషికేశ్ కుంభమేళా ఏదో జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నారట. వెళుతుంటే ఎప్పుడు రిజర్వేషన్లో వెళ్ళేవారు కదట, మామూలు బండిలోనే ఎక్కువారట. అలా కొంత దూరం వెళ్తులోకి ఒక ముస్లిము ఒక కుర్రవాణ్ణి ఎత్తుకుని ఆ మనవాణ్ణి ఎత్తుకుని రైలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే జనం చాలా రష్గా ఉన్నారట. ఆయన అన్నారట, భగవంతుని పేరట ఈ కుర్రవాణ్ణి లోనకి తీసుకోండి అన్నారట. అంటే అప్పుడు బాబా వాళ్ళకి సైన్ చేసి ఆ కుర్రవాణ్ణి తీసుకోండి అన్నారట. తీసుకున్నారట. ఆయన వెనకాల పెట్టు ఎక్కారు ఖాళీ లేక. ఈ ట్రైన్ అంతా ఉంది, స్టేషన్ స్టేషన్కి వచ్చి పాపం ఆ మనవని చూసుకుంటా ఉంటున్నాడు. అలాగ రెండు మూడు స్టేషన్ దాటిన తర్వాత మెహర్ బాబా గారు అన్నారట, ఆ ముసలాయన్ని ఇలా పైకి లాగండి అన్నారట. సైన్ చేసి లాగారు. లాగి బాబా తన పక్కన కూర్చోబెట్టించుకున్నాడు. మెహర్ బాబా అప్పుడు కానీ ఎవరికి వాళ్ళు చెప్పరో తెలియబడరో ఆయన ఎలా ముసుకేసేసుకుని ఉండేవారట. అప్పుడు ఈ పక్కన కూర్చున్నాక అలా మౌనంగా ఉంటే మెహర్ బాబా అన్నారట, ఏటో ముసలాయన కొంత కదపండి అన్నారట. అంటే కదిప వాళ్ళు ఏ ఊరు తాత అలాగే ఎలాగంటే అది పలానా ఊరు, ఈ మనవని తీసుకుని నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను అలాగే ఎలాగన్నారు. మీరు ఏది ఏ ఊరు అన్నారట. మేము మాది అహ్మద్ నగరం అంట్లో ముజలూరు ఆచీలు పోయారట. మరి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే ఋషికేశ్ వెళ్తున్నాం, అక్కడ కుంభమేళా మహాత్ములు అంతా వస్తారు కదా అంటే అప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యంగా ఏటి ఈ మీరు ఉన్నటువంటి ప్రదేశంలోని అవతార పురుషులు ఉన్నారో
మెహ్రాబాద్లో ఆయన దర్శనానికి ఎప్పుడు వెళ్ళలేదా మీరు అన్నారట. మేము ఎప్పుడు వెళ్ళలేదన్నారు. అయ్యయ్యో, ఆ దేవదేవుడు యుగ యుగాలు అవతరించేటటువంటి అవతార పురుషుడు అక్కడ అవతరించారు. ఆయన దర్శించుకోకుండానే ఆయన కోసం తపస్సులు చేసేటటువంటి ఆ మహాత్ములు అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏం పొందుతారు? అసలు వాళ్ళందరూ ఏ భగవంతుడి గురించి ఇన్ని సంవత్సరాలు తపస్సులు చేసి ధ్యానాలు చేసి జపాలు చేస్తున్నారో ఆ భగవంతుడు మీ అహ్మద్నగర్ పక్కన ఆ మెహ్రాబాద్ కొండ మీద ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు దర్శించుకోలేదే, ఎంత దురదృష్టవంతులు మీరు అన్నారు. అంటే అలాగే తాత ఈ పట్టు వెళ్ళినప్పుడు దర్శించుకుంటాం అన్నారు. అంటే ఇంక మళ్ళీ మొదలెట్టారట. అయ్యో, మీరు ఆ దేవదేవుని దర్శించుకోలేదా? నేను కూలి పని చేసుకుని బతుకుతాను. నేను ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఆ కూలి డబ్బులు పోగేసుకుని ఇక్కడి నుంచి నేను బాబా దర్శనానికని మెహ్రాబాబా దర్శనానికని 3-4 సార్లు వెళ్ళాను. అయినా ఆ దర్శనం నాకు దొరకలేదు. అయినా నేను బతకుండగా ఎప్పటికన్నా ఆయన్ని దర్శించుకుంటాను నేను అని చెప్పిపోతున్నాడు. పాపం ఇలా అందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తున్నారు. బాబా ఏమో నవ్వుకుంటూ అలా ఉన్నారు. కానీ ఎవరో ఈయన బాబా అని చెప్పనకు లేదు. ఇలాగే జరుగుతుంది. ఇంకా ఆయన దిగి ప్రదేశం వచ్చేసింది. తాత ఇంక ఎదరటేషన్ వచ్చేస్తుంది నీకు దిగిపోవాలంటే. ఇక్కడ నేను దిగిపోతాను కానీ మీరు మాత్రం మళ్ళీ వెంటనే రాగానే మెహర్ బాబాని దర్శించండి. మీ జన్మలో పుణ్యతం అయిపోతాయి. అలాగెలాగని అందరినీ వాయుకుంటుకుంటా వచ్చి పాపం దిగిపోతాం మళ్ళీ ఆ మెట్లు కడుకుంటా వచ్చి. ఇంకో నేను చెప్తున్నాను, ఆయన భగవంతుడు యుగ యుగాల అవతార పురుషుడు అని చెప్పుకుంటూ పాపం ఆ కుర్రాన్ని ఎత్తుకుని దిగేశారు. అయినా బాబా ఏం స్పందించలేదు. దిగేసి 10 వారాలు వెళ్ళాక ట్రైన్ ఇంకా కదిలిపోతుందన్న టైంలో బాబా ఇరుచుని గగేసి, ఇగో నీ పక్కన ఉన్నటువంటి ఆయనే మెహర్ బాబా, నిన్ను ఆశీర్వదించారని చెప్పమన్నారు సుమా అని అన్నారట. ఆ ముసలివాడు ఎంతో దూరం పోయారు. అప్పుడు ఈరిస్ట్ గారు పరిగెట్టుకుని వెళ్ళి, తాత మెహర్ బాబా వారు నేను ఆశీర్వదించమని చెప్పారు. ఎవరో కదా ఆయన, నీ పక్కన ఇప్పుడు దాకా కూర్చున్న ఆయన ఎవరు అనుకుంటున్నారు? నువ్వు విన్నావు దర్శనం కోసం వెళ్ళినటువంటి ఆ మెహర్ బాబాయే ఆయన అన్నారట. అంట్లో ఇంకా ఆ ముసలాయిని ఏడుపులు ఎగ్గించుకుని, అయ్యయ్యో మెహర్ బాబా పక్కన కూర్చుంటే ఆయన మెహర్ బాబాను చెప్పడా? దుర్మార్గులారా మీరు, మనుషులా పశువులా? గురుదేవుడు స్వయంగా చెప్పారు. ఇంక ఎన్ని తిట్లు అంట ముసలాయన. తిట్టి పరిగెట్టుకుంటా వెనక్కి వచ్చారండి. పాప వెనక్కి వస్తే తీరా ట్రైన్కి వెళ్ళింది వాళ్ళు. అప్పుడు సరిగ్గా ఇలా ట్రైన్ గుమ్మం గారికి వచ్చినకి మెహర్ బాబా వారు గుమ్మం గారికి వచ్చి ఆయన తల మీద చేసి ఆశీర్వదించారు. ఇంకా ఆ వ్యక్తి అలాగా ఉండిపోయారంట, లీనమైపోయారంట. ఆ తర్వాత ఈ శిష్యులంతా అన్నారంట, బాబా ఎందుకు ఆ ముసలైన అలాగే ఏడిపించాం? 4 సార్లు నీ దగ్గరికి వచ్చారు కదా, అప్పుడన్నా దర్శనం ఇవ్వచ్చు, లేదా అప్పుడన్నా పక్కన నేనే బాబా అని చెప్పొచ్చు కదా అన్నారు. అప్పుడు బాబా అన్నారట, ఒక సద్గురువుని దర్శించాలన్నా, అవతార పురుషుణ్ణి దర్శించాలన్నా 100,000 జన్మల్లో ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు ఉంటాయి. అవి ఆయన దర్శనం మనకు కలగకుండా చేస్తాయట. అలాగా ఈయన 4 సార్లు నా దగ్గరికి వచ్చినప్పటికీ ఆ సంస్కారాల మూలంగా నన్ను దర్శించని లేదా సంస్కారాలు. ఎప్పుడైతే ఈయన నా పక్కన కూర్చున్నాడో అప్పుడే 100,000 జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలన్నీ పటాపంచలేకొని ఇప్పుడు ఆ దర్శనం చేసుకునే అదృష్టం ఆయన కలిగింది. అని చేత మీరు ఎంత అదృష్టమంతరో ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు నా దగ్గర ఉంటున్నారంటే మీరు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఒకసారి ఆలోచించండి అని బాబా తెలియజేశారట. అటువంటి సద్గురువు యొక్క సన్నిధిలో మనం అంతా శరీరం కాబట్టి ఆయన చెప్పినటువంటిది మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. జై బామా. ఇప్పుడు మరి టీవీలు వచ్చినాయండి. ఈ టీవీలు వచ్చే టయానికే మరి మనకి మాస్టర్ గారు ఉపన్యాసం మొదలవ్వాల. పాప ఆయన ఎప్పుడు చెప్పినా ఇవి మొదలవుతాయి అని చేత ఇప్పుడు మన నాగభూషణ మాస్టర్ గారు మాట్లాడతారు. జై బామా. ఒక అరగంట